ఇంకో చెప్పాలంటే టీమ్ ఇండియా కరోనా దెబ్బకు సర్వనాశనమైందనే చెప్పాలి. ఆట లేదు, గెలుపు లేదు, సంతోషం లేదు, అంతా నిరాశ, నిస్తేజంతో దెబ్బతింది. గత కొద్ది నెలలుగా టీమిండియాకు ఏమాత్రం అచ్చిరావడం లేదు. స్టార్ క్రికెటర్లు ఫామ్ కోల్పోవడంతో టీమిండియా వరుస ఓటములతో సతమతమవుతోంది. దీనికి తోడు అంతర్గత వివాదాలు టీమ్ కాన్ఫిడెన్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్లు ఆడేందుకు భారత ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాకి కరోనా రూపంలో మరో దెబ్బ ఎదురైంది. త్వరలోనే వెస్టిండీస్తో సిరీస్ ఆడి పరాజయాల అవమానాల నుంచి బయటపడాలనుకునే టీమిండియాని కరోనా నిండా ముంచేసింది. ఇప్పుడేకంగా ముగ్గురు ఆటగాళ్లు, ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి టీమిండియా వెస్టిండీస్ మధ్య ఒక సిరీస్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇంకో 3 రోజుల్లోనే సిరీస్ ప్రారంభమవుతుంది అనగా ఒమైక్రాన్ కలకలం సృష్టించడం ఇప్పుడు అందరినీ నిరాశకు గురి చేస్తోంది. భారత్ క్రికెట్ ఆటగాళ్లకు, సిబ్బందికి కరోనా సోకినట్లు బీసీసీఐ ధృవీకరించింది. త్వరలోనే సిరీస్ స్టార్ట్ కానున్న క్రమంలో నిబంధనల ప్రకారం ఈ సిరీస్లో పాల్గొనే వారందరికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేశారు అధికారులు. ఈ పరీక్షల్లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్లకు కరోనా సోకినట్లు తేలింది. విస్తుగొలిపే అంశం ఏంటంటే ముగ్గురు ప్లేయర్లు దూరమైనా సరే సిరీస్ను ఆరంభించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే టీమిండియా ఓడిపోయే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఫిబ్రవరి 6న వన్డే సిరీస్ జరిగితే T20I సిరీస్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కోల్కతాలో జరుగుతుంది. అయితే తాము వన్డే సిరీస్ వాయిదా వేసేందుకు అస్సలు ఇష్టపడడం లేదని ఒక బోర్డు అధికారి తెలిపారు.